హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ పెద్ద రికం వద్దంటూనే పెద్ద రికం దట్ ఈజ్ చిరంజీవి నిజానికి చిరంజీవి అన్న దాంట్లో అనుభవం ఉంది నిజాన్ని తెలుసుకున్న పాఠం ఉంది పెద్ద అంటే అది చిక్కుముడో తెలుసుకున్నట్లే ఉంది ఏమన్నాడు అంటే ఇండస్ట్రీ పెద్దరికం అనే హోదాలు బాధ్యతలో నాకు వద్దు పెద్ద అనిపించుకోవాలని లేదు ఇండస్ట్రీకి ఆరోగ్యం ఉపాధి వంటి సమస్యలు సంక్షోభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ ఇండస్ట్రీ బిడ్డగా ముందుకొస్తా బాధ్యత తీసుకుంటా అది అవసరమైన సందర్భాల్లో మాత్రమే అంతే తప్ప ఇద్దరి పంచాయతీలకో రెండు యూనియన్ల తగువులకో తగుదునమ్మా అని దూరలేను అని కొండబాధలు కొట్టేశాడు స్థూలంగా చూస్తే బాగుంది నిజానికి ఇదే పెద్దరికపు మాట అయితే తనకు తత్వం బోధపడింది అనుకోవాలి అంటే ఇండస్ట్రీ పెద్దగా గతంలో దాసరి పోషించిన పాత్ర పోషించాలని తనకు ఉంది ఆ ప్రయత్నాలు చేసిన ఉదాహరణలు కూడా కనిపిస్తాయి కానీ ఎవరు చెబితే ఎవరు వింటారు ఇండస్ట్రీలో ఇప్పుడు పంచాయతీ చెబితే ఒక్కరు వినకపోయినా ఇజ్జత్ పోతుంది ఇది గతంలో ఉన్న ఇండస్ట్రీ కాదు ఎవరి పెత్తనాలు వాళ్ళవే మొన్న మధ్య మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్ హోరాహోరీ సాగింది కులం ప్రవేశించింది మాటల యుద్ధం జరిగింది ఎంటైర్ మెగా క్యాంప్ ప్రకాష్ రాజుకు జయ అన్నారు వెంటనే యాంటీ మెగా క్యాంప్ ఒక్కటే జై మంచు విష్ణు అనేసింది జరిగింది చూస్తూ ఉండడమే తప్ప చిరంజీవి ఒక్క మాట మాట్లాడలేదు పెద్ద బిడ్డ అనిపించుకోవాలనే తాపత్రయంలోనే అటు జగన్తో ఇటు కేసీఆర్తో ఏ భేదాభిప్రాయం రాకుండా వ్యవహరించాడు ఒకటి రెండు చోట్ల జగన్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశాడు కూడా ఓసారి మిగతా పెద్దలతో కలిసి తన వద్దకు వెళ్ళినట్టున్నాడు కూడా కానీ టికెట్ల ధరల పంచాయతీ వచ్చినప్పుడు జగన్ ధోరణి అర్థమై చిరంజీవి దూరంగా ఉండిపోయాడు ఇండస్ట్రీనే నష్టపరచొద్దు అని ఓ విజ్ఞప్తి చేశాడు అంతే టికెట్ల ధరలు పెంచేయగాని కేసీఆర్కు థ్యాంక్స్ చెప్పాడు అంతకుమించి టికెట్లు ఆన్లైన్ బుకింగ్ల వ్యవహారంలోకి తల దూర్చలేదు పొలిటికల్గా కూడా తటస్థంగా ఉండిపోతున్నాడు పేరుకు ఇంకా కాంగ్రెస్లో ఉన్నా సరే నిష్ఠూరంగా ఉన్నా సరే ఓ మాట చెప్పుకోవాలి అల్లు అరవింద్ ఓ నిర్మాత ఎగ్జిబిటర్ల సిండికేట్ ఒక ఒక ఓటీటీ డిస్ట్రిబ్యూటర్ ఇంటిలో హీరోలు తనే పెద్ద వ్యవస్థ ఏదైనా పంచాయతీ వస్తే ఉదాహరణకు అరవింద్ చెబితే దానికి ఓ బరువు అనగా వెయిట్ ఉంటుంది అలాగే దగ్గుబాటి సురేష్ థియేటర్లను చెరబట్టిన ఆసియాన్ సునీల్ నారాయంగ్ దిల్ రాజు ఎక్సెట్రా వీళ్ళంతా చిరంజీవి చెబితే వినేవాళ్లే కావచ్చుగాక అరవింద్ అయితే సొంత భావమరిదే కావచ్చుగాక కానీ ఇండస్ట్రీలో దేనికదే అసలు చిరంజీవి ప్రజారాజ్యాన్ని అరవింద్ తెర నుంచి నడిపించకుండా ఉంటే ప్రస్తుతం చిరంజీవి పాత్ర ఏపీ రాజకీయాల్లో నిర్ణాయకంగా ఉండేది సో రకరకాల అనుభవాలు ఫలితాలు తన పరిమితులు సరిగ్గా అవగాహన చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి నుంచి ఈ పెద్ద మనిషి మాటలు గుడ్ నిజమే పది మంది తను చెప్పినట్లు వింటే పెద్ద తలకాయ లేదంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు అందుకని ప్రతి పంచాయతీలో తల దోర్చకుండా ఉండడం బెటర్ కదా చిరంజీవి చేస్తున్నది అదే